రివర్స్ సైకాలజీ సేల్స్లో ఇలా చేయాలి. రివర్స్ సైకాలజీ అంటే ఏంది? ఇప్పుడు రివర్స్ సైకాలజీ అంటే డైరెక్ట్ ఒకటి సైకాలజీ ఏముందంటే మీరు డైరెక్ట్ ప్రోడక్ట్ గురించి బెనిఫిట్స్ గురించి చెప్తున్నారు, కానీ ఇప్పుడు రివర్స్ కూడా చేయాలి అప్పుడప్పుడు. రివర్స్ ఏంటంటే మీకు ఈ ఆఫర్ మీకు అవసరం లేదు, ఈ ఆఫర్ మీకు యూజ్ కాదు, మీకోసం ఈ ఐటమ్ కాదు అన్నట్టు రివర్స్గా మాట్లాడాలి. అంటే రివర్స్గా మాట్లాడితే ఏమవుతుందంటే ఒక కాంపిటీషన్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక ఛాలెంజింగ్, నేను తీసుకోలేనా, నాకు వద్దా, నా కోసం కాదా అన్నట్టు ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే దీన్ని రివర్స్ సైకాలజీ సేల్స్ టెక్నిక్ అంటారు. ఇప్పుడు చాలామంది చూడండి, మీరు షాప్స్కి వెళ్ళినప్పుడు ఒక సపోజ్ ఎగ్జాంపుల్ బట్టల షాప్కి వెళ్ళినారు, వాళ్ళు చూపిస్తారు ఒక 2-3 ఐటమ్ చూపిస్తారు, 5,000, 10,000, 20,000 ఐటమ్ చూపించినారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే చూపించినప్పుడు మనం వాడుకుంటాము పెద్ద ఐటమ్, మంచి క్వాలిటీ ఐటమ్ చూస్తుంటాము. చూసిన తర్వాత వాళ్ళు ఆ షాప్ సేల్స్మెన్ ఏం చెప్తారంటే, చూసాం మనం అడుగుతాం ఈ రేట్ తగ్గించండి సార్, ఇది చాలా కాస్ట్లీ ఉందంటే అది పక్కకు పెట్టండి సార్, అది మీకోసం కాదు, అది ఐటమ్ మీరు తీసుకోలేరు, అది పక్కకు పెట్టేయండి అన్నట్టు మాట్లాడతారు. ఇది ఏంటంటే రివర్స్ సైకాలజీ సేల్స్ టెక్నిక్. అంటే రివర్స్ చేస్తున్నారు, మీతోని కాదు, మీతోని అవదు అన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఏం చేస్తున్నారంటే వాళ్ళు హిట్ చేస్తున్నారు, మీ ఈగోని హిట్ చేస్తున్నారు. అంటే మీ ఆలోచన ఎలా ఉంటుందంటే, అరే నేను కొనలేలా, ఎలా, ఎందుకు, నేను కూడా కొంటాను, నేను కూడా పెడతాను, నాది కూడా డబ్బులు ఉన్నాయి, అంటే పెట్టండి సార్, ఉంటే పెట్టండి, తీసుకోండి, ఎందుకు మాట్లాడుతున్నారు ఎక్కువ అన్నట్టు ఇలా సంభాషణ అనేది జరుగుతుంటుంది. దీన్ని రివర్స్ సైకాలజీ అంటారు. అయితే ఇది ఇంప్లిమెంట్ చేయాలి. మీరు మార్కెటింగ్ చేసేటప్పుడు, మీరు సేల్స్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీకు ఎక్కువ సేల్స్ వస్తాయి. దీంతో కూడా మీరు ఈగోని హిట్ చేస్తున్నారు, ఆ ఈగోతో మీరు సేల్స్ని తీసుకుంటున్నారు, కాబట్టి మీకు బెనిఫిట్ అనేది మీ బిజినెస్ జరుగుతుంది, మీ బిజినెస్ చాలా మట్టుకు పెరుగుతుంది. ఈ టెక్నిక్ యూజ్ చేయండి. నెక్స్ట్ టెక్నిక్ నేను వేరే వీడియోలో చెప్పబోతున్నాను.